Hi friends, welcome to Telugu Building Constructions. Friends, ee roju video lo privacy glass films ante enti, ivu manaki ekkada dorukutayi, veetini ekkada ekkada vaadtaru, market lo veeti rate ent undi, ilanti vaatiki sambandhinchina complete information anedi ee roju video lo clear ga aithe telusukundamandi. Veeti gurinchi cheppamani cheppi mana subscriber lo okarlaina నాగరాజు గారు అయితే మనకి కామెంట్ చేయడం జరిగిందండి. కాబట్టి ప్రైవసీ గ్లాస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ ప్రైవసీ గ్లాస్ ఫిలిమ్స్ అనేవి మీకు విండోస్ గానీ ఉంటే ఆ విండోస్ లో ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే మీరు గ్లాస్ డోర్స్ అనేవి పెట్టించుకుంటే ఆ డోర్స్ లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆఫీసెస్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, ఆఫీసుల్లో మీరు స్పెషల్ గా ఉండడానికి కొన్ని క్యాబిన్స్ అయితే చేయించుకుంటూ ఉంటారు. అలాంటి క్యాబిన్స్ మనకి ప్రొటెక్షన్ కోసం, అంటే లోపల వ్యక్తులు బయటకు కనిపించకుండా, బయట వ్యక్తులు లోపల కనిపించకుండా ఉండటం కోసం ఈ ప్రైవసీ గ్లాస్ ఫిలిమ్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. అలాగే మనకి ఇళ్లలో కూడా ఎక్కువగా విండోస్ లో నుంచి మనకి బయటకు చూస్తే బయట వాళ్ళు లోనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే లోపల వాళ్ళు బయటకు కనిపించకుండా ఉండాలి అన్నట్లయితే ఈ ప్రైవసీ గ్లాస్ ఫిలిమ్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు అనమాట. సాధారణంగా మనకి కిటికీల్లో ఉపయోగించే గ్లాస్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మనకి బ్లర్ వచ్చే గ్లాసెస్ అయితే ఉంటాయి. మీకు బ్లర్ వచ్చే గ్లాసెస్ అయితే పర్వాలేదు, ఇబ్బంది లేదు, ఇటు వాళ్ళు అటు కనిపించరు, అటు వాళ్ళు ఇటు కనిపించినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనం బయట వాళ్ళకి కనిపించకుండా ఉండటానికి కొంతమంది బ్లర్ గ్లాసెస్ అనేవి ఉపయోగిస్తారు, కానీ కొంతమంది ట్రాన్స్పరెంట్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో ఉన్నా సరే లైట్ వేసుకున్నప్పుడు ఆ ఫోక్స్ కి మీరు బయటకు అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంటారు అనమాట. అలా కనిపించకుండా ఉండటం కోసం ఈ ప్రైవసీ గ్లాస్ ఫిలిమ్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక డోర్ల విషయానికి వచ్చినట్లయితే డోర్లో కూడా మనకి ఎక్కువగా బాల్కనీ డోర్స్, ఇలాంటి డోర్స్ ఏంటంటే బయట నుంచి చూసేటప్పుడు మనం లోపల ఏం చేస్తున్నాం అనేది కనిపించకుండా ఉండటం కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది డిజైన్ కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు, కానీ దీని మెయిన్ పర్పస్ వచ్చేసి మనకి ప్రైవసీ అనమాట. అంటే లోన వ్యక్తులు బయటకు కనిపించకూడదు, బయట వాళ్ళు లోనకు కనిపించినా ప్రాబ్లం లేదు, కానీ లోపల ఉన్న వాళ్ళ మట్టికి బయటకు అయితే కనిపించకూడదు అనే ముఖ్య ఉద్దేశం మీద వీటిని మార్కెట్ లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఇవి మనకి ఎప్పటి నుంచో అయితే అవైలబుల్ లో ఉన్నాయి, కాకపోతే వీటి గురించి పెద్దగా తెలియదు అనమాట. అలాగే వీటిలో రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయండి. అలాగే వీటిలో థిక్నెస్ ఉంటాయి మనకి 3mm అని చెప్పేసి, 0.3mm అని చెప్పేసి ఇలాంటి థిక్నెస్ ఉంటాయి. థిక్నెస్ ని బట్టి, అలాగే వాటి సైజెస్ ని బట్టి, అలాగే డిజైన్ ని బట్టి కూడా మనకి మార్కెట్ లో వీటి రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మీరు చెక్ చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్ లో కూడా మనకి ఇవి దొరుకుతూ ఉంటాయండి. ఎగ్జాంపుల్ కి మీకు ఇక్కడ అమెజాన్ సైట్ లోనే చూపిస్తున్నాను చూడండి. దీని సైజ్ వచ్చేసి 2x4 సైజ్ లో ఉండే ప్రైవసీ గ్లాస్ ఫిలిం అనమాట. దీని కాస్ట్ వచ్చేసి సుమారుగా 399 రూపాయల దాకా అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. అంటే 2 అడుగులు వెడల్పు, 4 అడుగులు ఎత్తుతో ఉండే ప్రైవసీ గ్లాస్ ఫిలిం అనమాట. మనకి స్క్వేర్ ఫీట్ లెక్కన చూసుకున్నట్లయితే 2x4 8 వస్తుంది. 8 స్క్వేర్ ఫీట్ లో వచ్చేసి మీకు ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు చొప్పున కొట్టినట్లయితే మీకు 400 రూపాయల దాకా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 399 రూపాయలు మీకు ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఇట్లా మనకి అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఇవి అవైలబుల్ లో ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే మీ విండో సైజ్ ఎంత అయితే ఉంటుందో ఆ సైజును బట్టి మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకుని వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు అండి. ఇక వీటిని ఎవరు వేస్తారు ఇలాంటి విషయానికి వచ్చినట్లయితే ఇది సింపుల్ గా మీ ఇంటికి మీరే వేసుకోవచ్చు. మీకు విండోస్ కానీ లేకపోతే ఏదైనా డోర్స్ కానీ మీ ఇంటికి మీరే వేసుకోవచ్చు అండి. ఈ పేపర్ అయితే మన దగ్గరకు వస్తుందంటే ఇది స్టిక్కర్ టైప్ లో ఉంటుంది అనమాట. దీన్ని ముందుగా దీనిపైన చిన్న స్టిక్కర్ అనేది వస్తుంది. మనకి సపోజ్ ఎట్లా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొబైల్ ఫోన్ కి మనకి టెంపర్ గ్లాస్ అనేది వేపించేటప్పుడు పైన ఒక లేయర్ స్టిక్కర్ అనేది వస్తుంది. ఆ స్టిక్కర్ ని రిమూవ్ చేసి తర్వాత గ్లాస్ ని అయితే మన మొబైల్ ఫోన్ కి ఎలాగైతే ఫిట్ చేస్తారో అదే విధంగా దీనికి ఒక స్టిక్కర్ అయితే వస్తుంది. ముందుగా ఆ స్టిక్కర్ తీసేసి ఈ ఫిలిం ఏదైతే ఉందో ఈ ఫిలిం మీద ముందుగా వాటర్ అనేది స్ప్రే చేయాలండి. వాటర్ పొయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది స్ప్రే చేయాలి. వాటర్ స్ప్రే చేసిన తర్వాత మీరు ఎక్కడైతే అంటిస్తున్నారో ఆ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ మీద కూడా మీరు వాటర్ అనేది స్ప్రే చేయాలి. ఇక దీన్ని తీసుకువెళ్ళిపోయి ఆ గ్లాస్ మీద ఫిట్ చేసినట్లయితే మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎడ్జెస్ ఏమైనా ఉంటే కొంచెం మనకి బ్లేడు లేదా కట్టర్ లాంటివి పెట్టి కట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో బబుల్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే ఒక వైపర్ లాంటిది తీసుకొని శుభ్రంగా పైనుంచి కిందకి, కింద నుంచి పైదాకా శుభ్రంగా దాని మీద మనం రుద్దినట్లయితే ఆటోమేటిక్ గా దానిలో ఉండే బబుల్స్, వాటర్ ఇదంతా కూడా మనకి బయటకు వచ్చేయడం జరుగుతుంది. గ్లాస్ కి కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది అనమాట. మీకు అవసరం లేదనుకుంటే దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు అండి. దీనికి గమ్ము ఇలాంటిది ఏది ఉండదు కాబట్టి, జస్ట్ వాటరే కాబట్టి మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. గ్లాసెస్
పాడవుతాయి అనుకుంటానికి కూడా ఏమి ఉండదండి. మనకి గ్లాసెస్ కూడా దీన్ని నచ్చకపోతే తీసేయచ్చు, నచ్చకపోతే తీసేసినా కూడా ఇవి నీట్గానే మనకి కనిపించడం జరుగుతుంది. ఎటువంటి గమ్ము ఇలాంటివి కూడా వీటి మీద ఉండదన్నమాట. అలాగే వీటిలో రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఒకసారి క్లియర్గా చూసుకోండి, ఏ సైజులో బుక్ చేస్తున్నావు, ఏ డిజైన్ బుక్ చేస్తున్నావు, దాని కాస్ట్ ఎంత పడుతుంది అనేది క్లియర్గా చూసుకొని మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి. అలాగే ఇవి మనకి బయట మామూలు నార్మల్గా ఉండే షాపుల్లో దొరకవా అంటే కొన్ని ఇంటీరియర్ షాపులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఇంటీరియర్ షాపుల్లో కొన్ని చోట్ల దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే గ్లాస్ ఫిట్టింగ్ చేసే మనకి గ్లాస్ షోరూమ్స్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, అలాంటి చోట్ల కూడా ఇవి దొరికే అవకాశం అయితే ఉంటుంది, ట్రై చేయొచ్చు. ఇంతేనండి ప్రైవసీ గ్లాస్ ఫిలిమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మీకు క్లియర్గా అర్థమైంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చి దాని ద్వారా నేను క్లియర్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, మీకు తప్పకుండా ఉపయోగపడతాయి.